ఓం మహాగణాధిపతయే నమః ఓం మహాగణాధిపతయే నమః సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణికః లంబోదరస్య వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షః పాలచంద్రో గజాననః వక్రతుండశూర్పకర్ణో హేరంబస్కందపూర్వజః షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య రజాయతే. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. విఘ్నద్వాంత నివారణైః కతర నిర్విఘ్నాటవీహవ్యవాట్ విఘ్నవ్యాళకులప్రమత్తగరుడో విఘ్నేశ ఇష్టార్థతః విఘ్నోత్తుంగ ప్రభేదనగరీ విఘ్నాబ్ధికుంభోద్భవః విఘ్నాగౌగర ప్రచండ పవనౌ విఘ్నేశ్వరః పాతు మాం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ శుభంకర్యే నమః. మనము ప్రతీ నెల కూడా కృష్ణపక్ష చవితి అంటే కృష్ణపక్షము ప్రారంభమైన తరువాత 4వ రోజు ప్రదోషకాలములో చవితి ఉన్నప్పుడు సంకష్టహర చవితిగా మనము ఆచరించుకుంటూ ఉంటాం. ఈ సంకష్టహర వ్రతము చవితి లేదా పూజ ఏ విధంగా ఉద్భవించింది, దీనికి కారణం ఏమిటి అనేటువంటి విషయాన్ని ముందు మనం తెలుసుకోవాలి. ఈ సంకష్టార చవితి మనకి ప్రస్తుతం నడుస్తున్నటువంటిది స్వస్తిశ్రీ చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరములో శార్వరీనామ సంవత్సరములో మనము చేసుకుంటూ ఉంటే కనుక దీనికి మనువులు ఉంటారు. దేశకాలో సంకీర్త్య మమ ఉపాత్త సమస్త దురుతక్షయ ద్వారా పరమేశ్వర ఉద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శోభనే ముహూర్తే మహావిష్ణోః ఆజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే. ఈ వైవస్వత మన్వంతరములో మనం ఉన్నాం. అంటే 14 మన్వంతరములు ఉంటాయి. ఈ యొక్క 14 మన్వంతరముల్లో వైవస్వత మన్వంతరము అనేటువంటి మన్వంతరములో మనం ఉన్నాం. ఇది 9వ మన్వంతరముగా మనము తీసుకుంటాం. ఈ యొక్క మన్వంతరములో మనము మన నిత్యకర్మలన్నిటినీ కూడా ఆచరిస్తూ ఉంటాం. అనేక పూజా సంకల్పములో వైవస్వత మన్వంతరే అని చెప్పి మనం చెప్పుకుంటాం. ఈ మన్వంతరాన్ని లేకపోతే ఇతపూర్వం ఉన్నటువంటి ప్రారంభ మన్వంతరాన్ని సూర్య మన్వంతరము దగ్గర నుంచి ప్రారంభించి ఈ యొక్క మన్వంతరాన్ని బ్రహ్మ సృష్టించేటప్పుడు మానవులు అనేక మానవ రూపాన్ని సృష్టించేటప్పుడు బ్రహ్మకి అనేక విఘ్నములు వచ్చాయట. అంటే ఇప్పుడు ఏదైతే గనక మనము చక్కటి శరీర ఆకృతులతో చక్కగా కాళ్ళు కిందకు ఉండి భుజం పైకి చేతులు ఉండి చక్కటి సుందరమైనటువంటి రూపాలన్నింటినీ కూడా మనం చూస్తున్నాం. ఈ ప్రకృతిలో ఏ జీవరాశికి ఏ అవయవం ఎక్కడ ఉంటే బాగుంటుందో అక్కడనే పెట్టి బ్రహ్మ సృష్టిని ప్రారంభించాలి అని చెప్పి నిర్ణయం చేశాడు. కానీ అవి ఏవి కూడా ఆయన ఎలా అమరిస్తే అలా ఉండకుండా వికటముగా ప్రవర్తించటము, వికటముగా ఒక చోట పెట్టిన అవయవం ఇంకొక చోటకి రావటం జరుగుతూ ఉండేదట. ఈ సమయమునందున బ్రహ్మ చాలా ఇబ్బంది పడి ఏమిటి నేను ఇంత సృష్టిస్తున్నా కూడా ఈ విధముగా జరుగుతోంది అని చెప్పి ఆలోచన చేసి తాను సృష్టిని ప్రారంభించే ముందే ఈ విధముగా ఉంది అంటే గనక ఏదో లోటు జరిగింది అని చెప్పి భావించి బ్రహ్మకి గురువైనటువంటి విష్ణువుని కూడా
ఆరాధన చేశాట. ఆ సమయమున విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యి బ్రహ్మకి చెప్తున్నాడుట, నాయనా మనము ఏ పని చేసినా సరే, దేవతలము మానవులము ఎవ్వరమైనా సరే, ఋషులు ఇత్యాది వారు ఎవరైనా సరే, ఈ కర్మానుసారముగా ఎటువంటి పనిని చేసినా సరే, మనము ఆదో పూజ్యో గణాధిప, గణపతి పూజతోనే మనము ఏ పనినైనా ప్రారంభించాలి, అది శుభమైన అశుభమైన. నీవు సృష్టికి ఆరంభ సమయమునందున గణపతి పూజనే చేయలేదు, కాబట్టి ఈ విధమైనటువంటి ఆటంకములు నీకు వస్తున్నాయని చెప్పి బ్రహ్మకి చెప్పాట. బ్రహ్మ వెంటనే శివపార్వతుల యొక్క అనుగ్రహాన్ని పొంది గణపతిని విఘ్న గణపతికి పూజ చేశాడట. పూజ చేసి, ఓ గణనాయక, నాకు ఉన్నటువంటి సంకటములన్నీ తొలగించు, నేను అనుకున్నటువంటి పనిని దిగ్విజయముగా పూర్తి చేయటానికి నీ సహాయ సహకారములు నాకు కావాలి, నీ ఆశీర్వచనం ఉంటేనే ఈ యొక్క సృష్టిని నేను ప్రారంభించగలుగుతాను అని చెప్పి సూర్య మన్వంతరం అప్పుడు ఈ విధమైనటువంటిని గణపతి పూజని చేసుకుని చక్కగా మన్వంతరాన్ని ప్రారంభించాడు మరలా బ్రహ్మ. అప్పుడు యథావిధిగా అందరికీ కూడా ఏ అవయవం ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటూ చక్కటి రూపముతో సృష్టిని వైభవోపేతముగా బ్రహ్మ ప్రారంభించడమే కాకుండా ఈరోజు వరకు కూడా అనేక సృష్టికి సంబంధించినటువంటి విషయముల్లో భగవంతుడు లోటుపాటులు లేకుండా చేస్తున్నాడు. దీన్ని బట్టి మనకు అర్థమైనది ఏమిటి, గణపతి పూజ చెయ్యకపోతే సాక్షాత్తు బ్రహ్మకే విగ్రహములు తప్పలేదు అని. అందుకని మనం ఒక భక్తి భావనతో గణపతిని ఆరాధన చేయాలి. మనము ఏ కార్యము చేసినా సరే గణపతిని మనం సక్రమంగా ఆరాధన చేయకపోతే ఇబ్బందులు రావటం తథ్యం. అందుకని ఈ విఘ్ననాయకుడికి ఆరాధన చేయటం ప్రారంభించి ఆ యొక్క బ్రహ్మ తన సృష్టిని అద్భుతంగా చేశారు అని చెప్పి మనకి గణపతి పురాణంలో తెలుస్తున్నది. ఇక్కడే సంకష్టహర చవితి రోజున పూజ చేస్తే ఎటువంటి ఫలితము వచ్చును, ఆ యొక్క పూజ విధానము ద్వారా ఏమి ఫలితము వచ్చును, శూరసేనుడు అనేటువంటి మహారాజు ఈ యొక్క వ్రత విశేషాన్ని మనందరికీ కూడా వినాయక వ్రతకల్పములో తెలపబడ్డాడు. వినాయకుడి యొక్క చరిత్రలో కూడా దీని గురించి చెప్పారు, సంకష్టార చవితి గురించి దాంట్లో కూడా మనందరికీ తెలుసు. ఇప్పుడు మనమందరము కూడా ఆ సంకష్టహర చవితికి ఉన్నటువంటి కథని తెలుసుకుందాం. ఈ కథని మనం ఎప్పుడు వినాలి, సంకష్టహర చవితి అంటే బహుళ చవితి, కృష్ణపక్ష చవితి రాత్రి కాలములో ఉన్నప్పుడు చాలామంది సంకష్టహర చవితిగా చేసుకుంటూ ఉంటాం, కొంతమంది ఉదయం కాలములో కూడా చేస్తూ ఉంటారు. ధర్మశాస్త్రపురీత్యా ఉదయం సూర్యోదయానికి ఉన్నటువంటి తిథిని కూడా ప్రమాణముగా తీసుకుని చేస్తూ ఉంటారు. కొంతమంది ప్రదోష కాలములో చవితి ఉన్న సమయాన్ని చూసి చేస్తూ ఉంటారు. ఇప్పటికైనా సరే ఈ కథని మనం వ్రతం అంటే ఐదు మార్లు అంటే ఐదు సంకష్టహర చవితులు, మూడు సంకష్టహర చవితులు, లేకపోతే ఏడు సంకష్టహర చవితులు, 9, 11, 27, 21, 41, 51 ఆ విధముగా అనేక మంది వారి శక్తానుసారముగా అన్ని అన్ని మాసముల పాటు సంకష్టహార చవితి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. విఘ్నములు తొలగాలి, ఎటువంటి విఘ్నములు లేకుండా జీవనం సాగాలి. దీనితో పాటుగా పరమపదమైనటువంటి విఘ్నేశ్వరుని లోకానికి మనము వెళ్ళడానికి ఈ యొక్క వ్రతము ఎంతగానో ఉపయోగపడుతుంది. శరీరం కైవల్యం పొందినప్పుడు ఒక్క పర్యమైనా సరే విఘ్నేశ్వరుని యొక్క వ్రతం ఆచరించారా, విఘ్నేశ్వరుని యొక్క వ్రతాన్ని వీరు సంకష్టహర చవితి వ్రతాన్ని ఆచరించారా, ఆ వ్రత దీక్షని పొందారా తెలుసో తెలియకో, పొందితే గనక ఎటువంటి పాపములు చేసినా సరే ఈ యొక్క శరీరము విఘ్న లోకానికి అంటే వినాయకుని యొక్క లోకానికి వెళ్ళటం తథ్యం. కాబట్టి మానవాళి అందరూ కూడా ఒక్కసారైనా సరే ఈ వ్రతాన్ని ఆచరించాలి. ఈ వ్రతములో ఉన్నటువంటి గొప్ప విశేషం అది.
ఈ యొక్క సురసేనుడు మహారాజు ఈ యొక్క వ్రత విశేషాన్ని తెలియచేస్తున్నారు. అంత గొప్ప వ్రత విశేషాన్ని ఈరోజు మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి మీరు కూడా వ్రత విశేషాన్ని వినటమే కాకుండా ఈ వ్రతముని మనము ఎప్పుడైనా ఒక్కసారైనా సరే ఆచరించాలి అని చెప్పి సంకల్పం తీసుకుని ఆచరణ చేసి మనము శరీరము వదిలిన తర్వాత ఆత్మ విఘ్నలోకములకి వెళ్ళటం తథ్యం. వ్రతం ఆచరించినట్లయితే శరీరము వదిలిన తర్వాత ఆత్మ విఘ్నలోకాలకి వెళుతుంది. ఎటువంటి పాపములు కూడా ఆత్మకి అంటవు. కాబట్టి దానికి మనము 3 సార్లు చేస్తామా, 5 సార్లు చేస్తామా, 9 సార్లు చేస్తామా అనేది మన శక్త్యానుసారముగా మనం నియమం తీసుకోవచ్చు. ఇప్పుడు మీ అందరికీ కూడా వినాయక సంకష్టహర చవితి వ్రత కథని తెలియచేస్తాము. శ్రద్ధగా ఆలకించండి. శూరసేన మహామృషి ఈ యొక్క వ్రత విశేషాన్ని తెలియచేస్తున్నారు. పూర్వమున బ్రహ్మ ఒకరొక సమయమునందున ఈ యొక్క వ్రతాన్ని ఆచరించి సృష్టిని ప్రారంభించి ఉన్నాడు అని చెప్పి శూరసేనుడు తెలియచేస్తున్నాడు. అదేవిధముగా శివుని యొక్క ఆజ్ఞను తీసుకుని పార్వతీ అమ్మవారు కూడా సంకష్టార చవితి వ్రతాన్ని ఆచరించి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలని పొందింది. ఇక వినాయకుడు యొక్క సోదరుడైనటువంటి కుమారస్వామి కూడా ఈ యొక్క వ్రతాన్ని 5 సార్లు ఆచరించి హస్త్రాలని అనేక విద్యలని పొంది ఉన్నాడు. ఇక నలమహారాజు యొక్క భార్య అయినటువంటి దమయంతి కూడా ఈ యొక్క వ్రతాన్ని ఆచరించే నలుణ్ణి పొందినది అని చెప్పి మనకి పురాణంలో తెలుస్తోంది. ఇక అనేక మంది అగస్త్య మహామృషి అయితే గనక సప్త సముద్రములని ఔపాసన పట్టుటకు 3 సార్లు సంకష్టార వ్రతాన్ని ఆచరించి ఉన్నాడు అని చెప్పి మనకు తెలుస్తోంది. ఇటువంటి గొప్ప వ్రతం రుక్మిణీదేవి శ్రీకృష్ణుని పొందకముందు ఈ యొక్క వ్రతాన్ని ఆచరించింది అని కూడా మనకి శాస్త్రములో తెలుస్తున్నది. ఇటువంటి వ్రతాన్ని మానవులు మన యొక్క సంకల్పాలకే కాకుండా అనేక శుభకార్యములకి, దేశ సంరక్షణ కోసం, మన రాష్ట్ర సంరక్షణ కోసం, మన ప్రాంత సంరక్షణ కోసము కూడా సంకల్పాన్ని తీసుకుని ఆచరించవచ్చు. సంకష్టహర వ్రత ప్రభావం వలన మనము ఎటువంటి సంకల్పాన్నైతే ఆ యొక్క విఘ్ననాయకుడిని కోరుకుంటామో అటువంటి సంకటములన్నీ కూడా తొలుగుతాయి అని చెప్పి ఈ యొక్క వ్రత ప్రారంభం ద్వారా మనకు అర్థమవుతోంది. మన్మధుడి యొక్క మారురూపమైనటువంటి ప్రద్యుమ్నుడి యొక్క భార్య అయినటువంటి రుక్మిణీదేవికి సంతానము లేకపోవటం చేత తన బాధ అంతా ఇంతా కాదు. తన బాధని చూస్తున్నటువంటి అనేక మంది ఋషులు కానీ మహర్షులు కానీ వీరందరూ కూడా అనేక మారులు రుక్మిణీ అమ్మవారికి ఈ యొక్క వ్రత విశేషం గురించి చెప్పి ఉన్నారట. అమ్మా, ఈ యొక్క వ్రతాన్ని గనక నీవు ఆచరించినట్లయితే సంతానము బడిదువు, ఆ యొక్క సంతానము కూడా శుంభాసురుణ్ణి వధించేటువంటి సంతానం, అంటే దృఢమైనటువంటి సంతానాన్ని పొందుతావు. కానీ సంకష్టార వ్రతాన్ని ఆచరించడం వలనే నీకు సంతానం కలుగుతుంది, నీకు ఉన్నటువంటి సంకటము తొలగి సంతానము కలుగుతుంది. వెంటనే ఆ రుక్మిణీ అమ్మవారు వచ్చేటువంటి ఆ యొక్క కృష్ణపక్ష చవితి నాడు వ్రతాన్ని ఆచరించడానికి నిర్దిష్టురాలై సంకల్పాన్ని తీసుకుని వ్రత దీక్షతో 3 సార్లు వ్రతాన్ని ఆచరించిందట. అప్పటికీ ఆ యొక్క పరమాత్మ అనుగ్రహం ద్వారా సంతానాన్ని పొందింది. ఆ యొక్క సంతానము కూడా శుంభాసురుణ్ణి వధించేటువంటి దృఢమైనటువంటి సంతానం కలగటం చేత రుక్మిణీ యొక్క సంతానము ద్వారా శుంభాసురుణ్ణి వధించారు అని చెప్పి ఈ యొక్క వ్రత ప్రభావం వలన, సంకష్టార వ్రత ప్రభావం వలన ఆ యొక్క ప్రద్యుమ్నుని యొక్క భార్య సంతానాన్ని పొందిందిగా మనకి అర్థమవుతోంది. ఇలా మనం కథలు చెప్పుకుంటూ వెళుతుంటే బాణాసురుని యొక్క పాలనలో ఉన్నటువంటి సోనపురములో ఈ యొక్క బాణాసురుణ్ణి కొంతమంది బంధించుకు వెళుతూ ఉంటారు. వెళుతూ ఉన్న సమయమునందున బందీలో ఉన్నటువంటి బాణాసురుడికి వివాహము కూడా అవ్వలేదు. వివాహము చేస్తే మంచి యోగ్యమైనటువంటి వివాహము జరిగి సత్సంతానాన్ని పొందుతారు అని చెప్పి ఒక భావనతో
తన తండ్రి గారు బాణాసురుడికి మంచి మంచి సంబంధాలు వెతుకుతూ ఉంటాడట. ఆ సమయమునందున కుమారుడు ఎక్కడున్నాడో తెలియదు. అంత పెద్ద రాజ్యం, సోణరాజ్యాన్ని పరిపాలించినటువంటి బాణాసురుడు కనబడకపోవటము చేత ఆ యొక్క బాణాసురుడు యొక్క తల్లిదండ్రులు ఇరువురు కూడా సంకష్టార వ్రతాన్ని ఆచరించి స్వామి వినాయకుని యొక్క అనుగ్రహము ద్వారా చరసాలలో బంధింపబడ్డ బాణాసురుణ్ణి విముక్తుల్ని చేస్తారట. ఆ సమయమునందున శ్రీకృష్ణ పరమాత్మే బాణాసురుని యొక్క తల్లిదండ్రులకి సంకష్టార వ్రతాన్ని ఆచరింపచేయాలి అని చెప్పి చెప్పాట. అలా శ్రీకృష్ణుడు కూడా ఈ యొక్క వ్రత విశేషాన్ని బాణాసురుని కోసము ఆచరింపచేశాడు అని చెప్పి మనకొక పురాణం ద్వారా కూడా అర్థమవుతోంది. బాణాసురుని కోసము చెప్పినటువంటి ఈ వ్రత విశేషములో కృష్ణుడు చాలా గొప్పగా వ్రత విశేషాన్ని తెలియచేశాడు. రాజా, ఈ వ్రతాన్ని ఆచరిస్తే యజ్ఞయాగాదులు చేసినటువంటి గొప్ప ఫలితం వస్తుంది. మామూలుగా ఒక యజ్ఞము చేస్తే ఎంత గొప్ప ఫలితం వస్తుందో అటువంటి ఫలితం వస్తుంది. దేవదానవులని తృప్తి చెందటానికి ఈ యొక్క వ్రతం ఎంతగానో ఉపయోగపడుతుంది. మానవాళి అభివృద్ధి చెందుతుంది. నీ రాజ్యములో సస్యశ్యామలముగా ఉంటుంది. నిత్యము కూడా తిండికి లోటు లేకుండా ఉంటారు. ఇటువంటి వ్రతాన్ని ఆచరింపజేస్తే చరసాలలో బంధింపబడ్డ నీ కుమారుడే రావటం కాకుండా నీ కుమారుడికి యోగ్యమైనటువంటి సంబంధం దొరికి వివాహం జరుగుతుంది. కాబట్టి ఈ వ్రతాన్ని ఆచరించు. ఈ వ్రతం ద్వారా ఆయురారోగ్య ఐశ్వర్యాలని పొందుతావు. నీకు ఉన్నటువంటి సకల శత్రువులు నాశనమవుతారు అని చెప్పి కృష్ణ పరమాత్మ ఆ రాజుకు చెప్పాట. రాజు వినుట తక్షణమే వ్రతాన్ని ఆచరింపచేయాలి అని చెప్పి సంకల్పం తీసుకుని వచ్చేటువంటి కృష్ణ చవితి నాడు వ్రతాన్ని ఆచరణ చేయటానికి సంసిద్ధుడయి ఉన్నాడు అని చెప్పి మనకి వినాయక పురాణం ద్వారా కూడా అర్థమవుతోంది. బాణాసురుని యొక్క తండ్రి గారు చాలా పెద్ద రాజు కదండి. మరి రాజుగారంటే ఎలా చేస్తారు? చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి వారందరినీ కూడా పిలిచి భక్షభోజ్యములతో ఆతిథ్యాన్ని ఏర్పాటు చేసి ఆతిథ్యములో అందరికీ కూడా వ్రత విశేషం గురించి చెప్తున్నాడుట రాజుగారే. ఈ వ్రతాన్ని మనమందరం ఆచరించాలి. ఇప్పుడు నేను చేస్తున్నాను, ఇక ముందు ఎప్పుడైనా సరే సంకష్టార చవితి, కష్టపక్ష చవితి నాడు మనందరము, మన గ్రామ సభ్యులందరము కూడా ఒక దగ్గర కూర్చుని సంకష్టార వ్రతాన్ని ఆచరిద్దాం. ఈ వ్రత ప్రభావం వలన మనమందరము కూడా సస్యశ్యామలముగా ఉంటాం. మన రాజ్యాంగములో ఉన్న వారందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉంటారు. కాబట్టి ఈ వ్రతాన్ని వైభవోపేతముగా మనం ఆచరించటానికి ఎంతగానో సహాయపడుతుంది. కాబట్టి ఈ వ్రతాన్ని ఆచరింపజేసేటువంటి విధానాన్ని కూడా రాజుగారు అక్కడ ఉన్నటువంటి భక్త మహాశయులందరికీ కూడా తెలియచేస్తూ, దాంట్లో అనేక మంది ఉంటారు, ఎంతోమంది శాస్త్ర పండితులు ఉంటారు, ఎంతోమంది ఇతిహాసులు ఉంటారు, వీళ్ళందరూ కూడా విన్నారట, ఇంత గొప్ప వ్రతాన్ని ఆచరణ చెయ్యాలి అంటే ఎన్నో జన్మల పుణ్యం ఉండాలి కదా అని చెప్పి అనుకుంటూ వ్రతాన్ని చేయటానికి అందరూ కూడా సంసిద్ధులయ్యి రాజు ఇచ్చినటువంటి ప్రసాదాన్ని తీసుకుని ఈ వృత్తాంతాన్ని అంతా కూడా విని అందరూ కూడా సూర్యాస్తమయం తర్వాత నక్షత్ర దర్శనము చేసుకుని వారి వారి గృహములకు వెళ్ళి ఉన్నారు. తదనంతరము రాజు యొక్క కుమారుని చెరసాల నుంచి బంధింప విముక్తుల్ని చేసి హాయిగా తన రాజ్యాంగానికి పంపి ఉన్నారు. ఇదంతా కూడా ఒక కథలాగా మనకి తెలియచేస్తున్నారు. ఇక రెండో అధ్యాయములో ఈ యొక్క వ్రతాన్ని ఏ విధముగా చేయాలో, దీనికి సంబంధించినటువంటి ద్రవ్యములు ఏమిటి, దీని విధానం ఏమిటో చెప్తున్నారు. చాలామంది 5 మాసాలు అంటే 5 నెలల పాటు వ్రతాన్ని చేసేవాళ్ళు ఉంటారు. 7 మాసాలు, 8 మాసాలు, అదే 9 మాసాలు, 11 మాసాలు, 27 మాసాలు, 21 మాసాలు, వారి శక్త్యానుసారముగా వారు కొన్ని మాసములు అనుకుని ఈ మాసాలతో వ్రతం చేస్తూ ఉంటారు. ఉద్యాపన చెయ్యాలి అని అనుకునేటువంటి వారు సంకష్టహార వ్రత ఉద్యాపనము కూడా ఉంటుంది. ఇది చాలామందికి తెలియదు. ఈ ఉద్యాపన చెయ్యాలి అనుకునేటువంటి వారు సంపూర్ణముగా 7 మాసాలు అయిన తర్వాత 8వ మాసం శుక్లపక్షంలో వచ్చేటువంటి పంచమి సప్తమి తిథులని ప్రధానంగా తీసుకుని ఈ సప్తమి పంచమి తిథులలో చక్కగా గణపతిని వారి ఇంటినందున మరలా విశేషముగా ఆరాధన చెయ్యాలి.
మనం ముందుగా మనము ఈ గణపతిని కూడా ప్రతిసారి కూడా ఒక కలశముని పెట్టుకుని ఆ కలశములో మనం ఆరాధన చేయవచ్చు. చక్కగా రంగవల్లులతో మనం పూజాస్థలము ఎందున ముగ్గు వేసుకుని చక్కగా గోమయంతో అలికి ముగ్గులు వేసి నూతన వస్త్రాన్ని పరిచి దాని మీద బియ్యాన్ని పోసి దాని మీద కలశాన్ని చక్కటిగా వెండో బంగారమో ఎత్తడో మన శక్తి అనుసారముగా ఒక కలశాన్ని పెట్టుకుని ఆ కలశముని గణపతి స్వరూపముగా భావించి షోడశ ఉపచారములతో పూజ గావించి పండ్లు అంటే కాలమాన ప్రకారముగా దొరికేటువంటి పండ్లే పెట్టాలి. ఎప్పుడు చెరుకు ముక్కలు కూడా దొరకవు, ఎప్పుడు బిల్వకాయ దొరకదు, ఎప్పుడు అదేవిధముగా స్వామివారికి ప్రీతికరమైనటువంటి కపిత్తఫలము అంటే కనుక వెలగపండు, కపిత్తఫలము అంటే వెలగపండు కూడా ఎప్పుడూ దొరకదు. ఇవన్నీ పండ్లు అవన్నీ ఎప్పుడూ దొరకవు, దొరికినప్పుడు ఆ పండు పెట్టవచ్చు. లేని ఎడల క్షీరము అంటే పాలు బెల్లము అటుకులు ఈ మూడు ఎప్పుడూ కూడా స్వామికి చాలా ప్రీతికరమైనటువంటి ద్రవ్యం. ఎందుకు పనికి రాదు అనుకునేటువంటి గరిక స్వామివారికి ఎంతో ఇష్టం. గరికని స్వామివారి దగ్గర సమర్పించాలి. షోడశనామాలు ఉంటాయి, సుముఖాయ నమః, ఏకదంతాయ నమః, కపిలాయ నమః, గజకర్ణికాయ నమః, లంబోదరాయ నమః, వికటాయ నమః, విఘ్నరాజాయ నమః, వినాయకాయ నమః, ధూమకేతవే నమః, కణాధ్యక్షాయ నమః, పాలచంద్రాయ నమః, క్రతుండాయ నమః, శూర్పకర్ణాయ నమః, హేరంబాయ నమః, స్కందపూర్వజాయ నమః, సర్వసిద్ధిప్రదాయకాయ నమః. ఈ 16 నామములతో స్వామిని ఆరాధన చేయాలి. అదేవిధముగా కుదిరితే చక్కగా అష్టోత్తరము స్పష్టముగా చదవటం. స్వామివారికి షోడశములు అంటే 16 ఉపచార పూజలు చేయటము, అర్ఘ్యాదిపాద్యములతో కూడినటువంటి ధ్యాన ఆవాహన ఆసన అర్ఘ్యపాద్య ఆచమనీయ స్నాన వస్త్ర యజ్ఞోపవీత గంధ అర్చన ధూప దీప నైవేద్య తాంబూల మంత్ర పుష్ప చరణాధికమ్ముతు కూడినటువంటి ఆ విధమైనటువంటి షోడశ ఉపచార పూజలతో శ్రద్ధగా స్వామివారిని మనం పూజ చేస్తూ స్వామివారికి ప్రీతికరమైనటువంటి ఉండరాళ్ళు అవన్నీ కూడా అక్కడ మన నైవేద్యం పెట్టుకుంటాం. ఈ విధమైనటువంటి ఆచరణతో చేస్తూ వచ్చినటువంటి బంధుమిత్రులకి మదర్చిత తాంబూలాలు ఇవ్వాలట. ఇది మనకి 2వ అధ్యాయంలో తెలియచేస్తున్నారు. ఇప్పుడు 3వ అధ్యాయంలో ఈ యొక్క వ్రతము ఎటువంటి వాళ్ళు ఆచరించారు, మరలా వారు పొందినటువంటి సుఖ దుఃఖములు ఏ విధముగా ఉన్నాయో మనకు తెలియచేస్తున్నారు. శ్రద్ధగా ఆలకించండి. మహేంద్ర, మరొక వ్రత కథ విషయాన్ని చెప్తున్నాను. ఈ సంకష్టార చతుర్థిలో ఉన్నటువంటి గొప్ప విశేషం ఏమిట్రా అంటే చాలామందికి సంకటములు అనేక పర్యాయములు తగులుతూ ఉంటాయి. ఇదే విధముగా దత్తాత్రేయుల వారు కూడా కార్తవీర్యార్జునుడి చేత ఈ వ్రతాన్ని ఆచరింపచేశారు. కార్తవీర్యార్జునుడు అంటే కనుక మనందరికీ తెలుసు, చాలా గొప్ప మహారాజు. ఆ యొక్క మహారాజు సహస్ర బాహువులు 1000 చేతులు కలగడినటువంటి కార్తవీర్యార్జునుడు ఏ పని అనుకున్నా కూడా చక్కగా సంక్షిప్తముగా కార్యాన్ని పూర్తి చేయగలుగుతాడు. అతనికి ఎదురు ఏమీ లేదు, అతను ఏది అనుకుంటే ఆ పనిని చేయగలడు. అటువంటి మహానుభావుడు సాక్షాత్తు 12 సంవత్సరాల పాటు కీచకమైనటువంటి అరణ్యమునందున గణపతి కోసము తపస్సు చేశాడట. గణపతి ప్రత్యక్షమయ్యాడు, తపస్సుకు మెచ్చి సరోవరము యందున గణపతి ప్రత్యక్షమయ్యాడట. సరోవరాల్లో చూస్తున్నటువంటి గణపతిని చూసి కార్తవీర్యార్జునుడు చాలా ఆనందించి స్వామిని అనేక స్తోత్రములతో ప్రార్థించాడట. స్వామివారు, నేను ప్రత్యక్షమయ్యాను, నీకు ఏ వరము కావాలో కోరుకో అన్నట. సహజంగా అందరూ కూడా అనేక వరాలు కోరతారు, కానీ కార్తవీర్యార్జునుడు మాత్రము చాలా తెలివిగా, స్వామి ఎల్లవేళలా కూడా గణపతి చరణములు నా సన్నిధిలో ఉండాలి, నీ చరణములు ఎందే నా యొక్క జీవనం ఉండాలి, నీ పాదముల ఎందు నా జీవనాన్ని నడిపించు, నీవు ఎటు నడిస్తే అటే నా యొక్క మార్గము, అధర్మమైనటువంటి విషయముల మీద కానీ అధర్మమైనటువంటి వాంఛ మీద కానీ నా బుద్ధి వెళ్లకుండా నన్ను కాపాడు అన్నట్ట. దానికి గణపతి మెచ్చి అతనికి సహస్ర బాహువులకి అనేక శక్తులని ప్రసాదిస్తూ గణపతి పాదాలని కార్తవీర్యార్జునుడికి
సేవ కోసమై ఇచ్చాట. ఆ రోజు నుంచి కార్తవీర్యార్జునుడు తాను ఏ రాజ్యములో అడుగుపెట్టినా సరే విపరీతమైన శత్రువుల యొక్క రాజ్యములో అడుగుపెట్టినప్పుడల్లా విపరీతమైనటువంటి శబ్దములతో ఆ రాజ్యములో ఉన్నటువంటి శత్రువులందరూ కూడా పఠాపంచలయ్యేవారు. అంత గొప్ప శక్తి ఉన్నది. సాక్షాత్తు గణపతే రావక్కర్లేదు, ఆయన ధూళి ఆయన గాలి తగిలినా కూడా గొప్ప వరాన్ని మనము పొందగలము అని చెప్పి కార్తవీర్యార్జునుడు మనకు తెలియచేస్తున్నాడు. అలాంటి కార్తవీర్యార్జునుడు ఈ యొక్క వ్రతముని ఆచరించడం ద్వారా తపశ్శక్తిని పొంది ఉన్నాడు అని చెప్పి దత్తాత్రేయుల వారే ఈ యొక్క విషయాన్ని కార్తవీర్యార్జునుడికి చెప్పినట్టుగా మనకు తెలుస్తోంది. సంకష్టహర వ్రతాన్ని ఆచరించడం వలనే కార్తవీర్యార్జునుడికి తనకు ఉన్న శక్తి కంటే కూడా విపరీతమైనటువంటి శక్తులు వచ్చాయట. కాబట్టి ఎవ్వరము కూడా మనము ఇంతే ఉంటాము, మనం ఇదే చేస్తాము అనే ఒక పరిధి పెట్టుకుని ఉంటాము కదా, అటువంటి వారికి ఈ యొక్క కార్తవీర్యార్జునుడు మనకు తెలుసు చాలా పొట్టిగా ఉంటాడు, అశక్తివంతుడు. ఎన్ని శక్తులు ఉన్నా రాజవంశంలో పుట్టాడు కాబట్టి రాజు అయ్యాడు అని మనం అనుకుంటాం. కానీ ఎంతో దైవ బలం ఉండటం చేత అతనికి భగవంతుడు రూపాన్ని చిన్నగా ఇచ్చిన బుద్ధిని మాత్రము చాలా గొప్పగా ఇచ్చాడు, చాలా గొప్ప తపశ్శక్తిని ఇచ్చాడు. మనము తెలుసుకోవాల్సింది అదే, భగవంతుడు అన్నీ మనకి తెచ్చి ఇవ్వడండి, మనము చేసేటువంటి సాధనల్లో అనేకం మన దగ్గరికి వస్తూ ఉంటాయి. కార్తవీర్యార్జునుడికి ఒకనొక సమయమునందున రాజ్యాంగం ఇద్దామనుకుని కూడా ఇతను ఏం పరిపాలిస్తాడులే, సరైనటువంటి చేతులు లేవు, సరైనటువంటి శరీరతత్వము లేదు, ఇటువంటి వాడికి రాజ్యాంగం ఇవ్వటం ద్వారా రాజ్యము పరిపాలింపబడదు అని అనుకున్న సమయమునందున దత్తాత్రేయుల యొక్క ఉపదేశాన్ని తీసుకుని దత్త ఉపాసన చేస్తూ, పైగా దత్తాత్రేయుల వారు శాసించారు కాబట్టి గణపతిని కూడా ఆచరించాడు. ఎందుకంటే సాక్షాత్తు దత్తాత్రేయుడు ఒక మంత్రాన్ని ఇవ్వాలంటే ముందు గణపతి యొక్క అనుగ్రహం కావాలి. కాబట్టి రాజుకు ఎప్పుడూ కూడా విఘ్నములు లేకుండా తన రాజ్యాంగం నడుస్తూ ఉండాలి. అంది దృష్టిలో పెట్టుకుని దత్తాత్రేయుల వారు గణపతి ఉపాసన చేయమని సంకష్టార వ్రతముతో ప్రారంభించినటువంటి కార్తవీర్యార్జునుడు అనేకానేక గొప్ప గొప్ప చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలను తీసుకుని చోర భయము నుంచి రాజ్యాన్ని కాపాడుతూ సస్యశ్యామలముగా చూసుకుంటూ ఉన్నట్ట. ఆ తర్వాత కార్తవీర్యార్జునుడు తన రాజ్యాంగానికి తిరిగి వచ్చి తన రాజ్యాంగంలో ఉన్న వారందరి చేత కూడా బహుళ చవితి నాడు చక్కగా సంకష్టార వ్రతాన్ని ఆచరింపచేస్తూ అందరినీ కూడా సన్మార్గంలో పెడుతూ ఉండేవాట. ఈ విధమైనటువంటి వ్రతాన్ని ఒక భగవంతులే అనేక పర్యాయాలు ఆచరించారు. మనము తెలుసుకోవచ్చు ఎటువంటి వ్రతములైనా సరే మానవాళి ఆచరించాలి అంటే గనక భగవంతుడు ఆచరించి తాను పొందినటువంటి ఫలితాల ద్వారా మానవులు మనము సులభంగా పొందవచ్చు. మనము ఇంకా పూర్వకాలములో సంవత్సరాల తపస్సు చేయాలి. ఈ రోజుల్లో మనం ఒక గంట సేపు కూర్చొని తపస్సు చేసినా భగవంతుడు మనని కటాక్షిస్తాడు. ఎందుకంటే అల్పాయుష్యుతో కూడుకున్నటువంటి మానవులం ఇటువంటి సంకష్టార చతుర్థులని మనము సంవత్సర దీక్ష పెట్టుకుని చేసినా మనకి ఉన్నటువంటి పాపములు పటాపంచలై గణపతి అనుగ్రహాన్ని పొందటమే కాకుండా ఎటువంటి ఇబ్బంది వచ్చినా సరే ఆ యొక్క వినాయకుడు మన దగ్గర ఉండి మన యొక్క కష్టాన్ని ఇట్టే తీసివేస్తాడు. ఇది తృతీయోధ్యాయములో మనము తెలుసుకున్నటువంటి కథ. ఇప్పుడు చతుర్థోధ్యాయంలో సూరసేనుడి యొక్క కథని చెప్తున్నాడు. సూరసేనుడు ఇంద్రాది లోకములని తిరిగి వస్తున్నటువంటి ఇంద్రుడి యొక్క విమానము తన రాజ్యాంగములో అనివార్య కారణాల వల్ల భూమి మీదకి వచ్చి ఆగిపోతుంది. ఇంద్రలోకము నుంచి వచ్చినటువంటి ఇంద్ర విమానము దాంట్లో ఉన్నటువంటి ఇంద్రుణ్ణి చూసి సూరసేనుడు అనేక అర్ఘ్యపాద్యములతో ఇంద్రుణ్ణి ఆరాధన చేస్తాడట. ఇంద్రుడు ఎందుకు వచ్చాడో ఆ యొక్క మహారాజుకి అర్థము కాదు. ఎందుకు వచ్చాడు సడన్గా, ఈ యొక్క ఇంద్ర యొక్క ఆహ్వానం ఏమిటి, మనకేమీ తెలియకుండా ఎలా వచ్చాడు అని ఆయన చెప్తున్నట్ట. నేను మార్గములో అలా వెళుతూ ఉండగా కింద నుంచి ఎవరో చూడరానటువంటి వారు నా విమానాన్ని చూశారు. ఆ విమానము ఉన్న పడముగా అట్లాగ భూమి మీదకు వచ్చి ఆగింది. చూస్తే ఇక్కడ నీ రాజ్యాంగం ఉన్నది, ఏమిటి జరిగినది, ఇప్పుడు ఈ విమానము కదలటం ఎలా అని చెప్పి సూరసేనుడిని అడిగాట ఇంద్రుడు.
ఇంద్రుడు చెప్తున్నాడు ఈ విమానం కదలాలి అంటే కనుక ఈ రాజ్యాంగములో ఇవాళ పంచమి, బహుళ పంచమి, నిన్నటి రోజున ఎవరైతే కనుక సంకష్టార వ్రతాన్ని చేసిన వారు ఉన్నారో వారి యొక్క వ్రతాన్ని నాకు ఫలితంగా ధారపోస్తే నా విమానం కదులుతుంది అని. ఆ రోజున రాజ్యాంగంలో ఎవ్వరూ కూడా వ్రతాన్ని ఆచరణ చేయలేదట. ఒక్క కుష్టి వ్యాధితో బాధపడేటువంటి స్త్రీ తినటకు తిండి లేక చాలా కష్టముతో సూర్యాస్తమయం వరకు కూడా ఏమీ తినకుండా పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టకుండా అలా బాధపడుతూ రాత్రి కాలమునందున దొరికినటువంటి భిక్ష పదార్థాన్ని తిని ఇవాళ్టి రోజున పంచమి రోజున ప్రాణాన్ని విడిచింది అన్న విషయాన్ని భటులు సేకరించి తీసుకొచ్చి సురసేనుడికి చెప్పారట. అయ్యా, మీరు చెప్పిన విధంగానే రాజ్యం మొత్తము కూడా జల్లెడి పెట్టాం, నిన్న ఎవరూ వ్రతాన్ని చేయలేదు, ఒక్క స్త్రీ చేసినది, ఆ స్త్రీ కూడా మరణించింది. ఇప్పుడు ఈ మరణం వలన ఆ స్త్రీకి ఎటువంటి శరీర శక్తి లేదు, మొత్తం పోయినది, దారపోయడానికి ఏమీ లేదు అని అనుకున్నారట. అప్పుడు ఆ యొక్క స్త్రీని ఇంద్రుడు ముట్టుకుంటాడా? ఇంద్రుడు కదండి, ముట్టుకోలేడు. ఆ యొక్క స్త్రీ శరీరం మీద నుంచి వచ్చేటువంటి గాలి విమానానికి తగిలి విమానం కదిలిందట. ఇది మనము నమ్మాలి. ఎందుకంటే కొన్ని కొన్ని సందర్భాల్లో అనుష్ఠానము మనమే చేయక్కర్లేదు. దేవాలయములకు వెళ్ళినప్పుడు ఏ విధమైనటువంటి శక్తి మనకు వస్తుంది? దేవాలయములో ఉండేటువంటి ఆరాధన శక్తి ద్వారా మనము చైతన్యవంతులవుతాం. అట్లాగే ఎవరు ఏ భావనతో ఉన్నా సరే వ్రతములు యజ్ఞములు పరిశుద్ధముగా చేసినప్పుడు మంచి ఆత్మతో మంచి జ్ఞానముతో చేసిన అకారణముగా చేసిన కారణముగా చేసిన దాని ఫలితము మాత్రం పరమాత్మ ఇస్తాడు. కాబట్టి అకారణముగా చేసినటువంటి ఆ యొక్క కుష్టి స్త్రీ ఉంది కదా, ఆవిడికి ఉన్నటువంటి పాపములన్నీ కూడా పటాపంచలి గణపతి లోకానికి ఆవిడ తీసుకువెళ్ళారట. ఈ అద్భుతం చూడండి, గణపతి లోకానికి ఆవిడ వెళ్ళటం అంటే ఎంత భాగ్యం చెప్పండి. కుష్టి శరీరముతో బాధపడుతున్నటువంటి స్త్రీ తాను ఎన్నో పాపములు చేసి శరీరముతో బాధపడుతోంది, ఒక్కరోజు తెలియక, అది కూడా ఆ రోజు చదివితేనే ఆవిడికి తెలియదు, అలాగా తిండి దొరక్క అలా శరీరముతో రోగముతో బాధపడుతూ ఉపవాసము ఉండటము ద్వారా సూర్యాస్తమయం నక్షత్ర దర్శనము చేసుకుని ఏదో అలా తిన్నది, ఎవరో ఏదో తెచ్చిచ్చారు అని ఆ తిరిని పదార్థం ద్వారా మోక్షాన్ని ప్రసాదించారు. మరుసటి రోజు కూడా శరీరము వెళుతూ కూడా ఆవిడ శరీరం మీద నుంచి వచ్చిన గాలి ఇంద్రుడికి ఉపయోగపడింది. ఎంత గొప్ప వ్యక్తులం పూర్వం వాళ్ళం, ఎంత గొప్పగా ఆరాధన చేసేవాళ్ళు. అటువంటి భక్తి తాత్పర్యంతో వ్రతాన్ని చెయ్యాలి అని చెప్పి చతుర్థోధ్యాయంలో మనకు చెప్తున్నారు. ఇటువంటి సంకల్పాలు ఉండాలి. మనము చేసేటువంటి ఆరాధన మన కుటుంబానికే కాకుండా సమాజానికి కూడా ఉపయోగపడాలి. సంకష్టహర చవితికి ఉన్నటువంటి గొప్ప విశేషం ఏమిట్రా అంటే, దేశములో నీకు ఏ కోరిక ఉన్నా దేశము కోసము నీవు ప్రార్థన చేసినా సంకష్ట వ్రతాన్ని నువ్వు దీక్షగా తీసుకొని చేస్తే దేశము కూడా సుభిక్షముగా ఉంటుంది. ఈ గణపతి అనుగ్రహం ద్వారా దేశము కూడా సస్యశ్యామలముగా ఉంటుంది. ఈ విషయాన్ని మనం నెప్తికి తెచ్చుకోవాలి ఇక్కడ. అలా ఇంద్రలోకానికి మరలా చక్కగా ఆ యొక్క విమానములో ఇంద్రుడు బయలుదేరుతూ సురసేనుడికి చెప్పాడట, గణపతిని నీవు తక్కువ అంచనా వేయకు సురసేన, ఈ వ్రతాన్ని నీ రాజ్యాంగంలో ఉన్న వారందరి చేత ఆచరింపచేయి. ఇటువంటి సందర్భములు ఎప్పుడు ఎవరికి ఎలాగైనా రావచ్చు, అప్పుడు నీ రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రజలు అందరికీ ఉపయోగపడాలి, వారికి మంచిదే లోకానికి మంచిదే అని చెప్పి హితముని బోధించి అక్కడ నుంచి ఇంద్రుడు పయనం చేస్తూ ఇంద్రలోకానికి వెళ్ళాడట. సురసేనుడే ఇన్ని కథలు చెప్తున్నాడు, తన యొక్క జీవితంలో కూడా జరిగిన అనుభవాన్ని కూడా ఈ యొక్క చతుర్థోధ్యాయంలో మనకి చెప్తున్నారు. అధ పంచమోధ్యాయ ప్రారంభ. ఇప్పుడు ఈ 5వ అధ్యాయంలో వ్రతమునికి ఉన్నటువంటి బ్రహ్మ ఎవరు, ఈ వ్రతముని ప్రప్రథమముగా ఏ బ్రహ్మత్వం ద్వారా ఆచరింపజేశారో తెలియజేస్తున్నారు. సురసేనుడు వశిష్ఠుల వారిని ప్రప్రథమముగా అడిగాడట, అయ్యా గణపతికి ఉన్న విశేషం ఏమిటి, ఈ యొక్క సంకష్టార వ్రతము ఎప్పుడు చేస్తే మంచిది అని. మాఘమాసములో బహుళ
చవితి మంగళవారం వచ్చినట్లయితే ఈ వ్రతాన్ని ఆచరించడం శ్రేయోదాయకముగా చెప్పారట. మాఘ బహుళ చవితి మంగళవారం నాడు గనక ఈ వ్రతము ఆ రెండూ కలిసి రావాలి. చవితి మంగళవారము రెండూ కలిసి వచ్చినప్పుడు వ్రతాన్ని ఆచరింపచేస్తే చాలా మంచిది. ప్రారంభకాలము మంచిగా ఉండాలి అని అనుకున్నటువంటి వాళ్ళు ఇలాంటి సమయాన్ని చూసుకుని ప్రారంభిస్తూ ఉంటారు. ఈ రోజున వ్రత దీక్షని పట్టుకుని 5 మార్ల, 9 మార్ల, 3 మార్ల, 7 మార్ల, 11 మార్ల, 12 మార్ల లేకపోతే 21 మార్ల, 27 మార్ల అనేది మన నిర్ణయం బట్టి అన్నిసార్లు మనం దీక్షనిగా ప్రతిసారి కూడా వ్రతాన్ని చేస్తూ ఉండాలట. ఈ వ్రతాన్ని ఆచరింపజేస్తే చాలా ఉత్తమమైనటువంటి యోగ్యమైన ఫలితం దక్కునునాయన. అదేవిధముగా వ్రత ప్రభావం వలన అంత్యమునందున నీవు చేసినటువంటి పాపములన్నీ కూడా పటాపంచలవుతాయి. ఇహమునందున అనేకానేక పర్యాయాలు వాచాదోషములు, బుద్ధిదోషములు, నేత్రదోషములు చేస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా క్షణకాలములో గణపతి వీటన్నిటినీ కూడా సమూలముగా తీసి గణపతి లోకానికి తీసుకెళ్తాడు. ఈ వ్రత ప్రభావము చాలా గొప్పది. ఈ వ్రతాన్ని ఆచరణ చెయ్యాలి అంటే గనక ఉదయం గణపతి పూజను చేసుకోవాలి. సూర్యోదయాత్పూర్వమే చవితి రోజు సూర్యోదయాత్పూర్వమే గణపతి పూజను చేసుకోవాలి. స్వామికి సంబంధించినటువంటి వ్రతానికి సంబంధించిన ద్రవ్యములు కొని తెచ్చుకుని శుచిగా శుభ్రముగా గణపతి నామస్మరణ చేస్తూ పాలు పలహారములు లాంటివి పుచ్చుకుంటూ మితముగా ఆహారాన్ని తీసుకుని ప్రదోషకాలములో శిరస్నానాన్ని చేసి దంపతీయుక్తముగా లేకపోతే ఒక్కడైనా సరే ఈ యొక్క వ్రతాన్ని ఆచరించుకోవచ్చు. ఎటువంటి దోషము లేదు. ఎవరైనా సరే ఈ యొక్క వ్రతాన్ని ఆచరించవచ్చు. మీకు ఇందులోనే ప్రప్రథమముగానే చెప్పాం, పార్వతీదేవి మాత్రమే చేసిన వ్రతం. అదేవిధముగా తర్వాత కార్తవీర్యార్జునుడు కూడా ఒక్కడే చేశారు. తర్వాత శూరసేనుడు కూడా ఒక్కడే చేశాడు వ్రతాన్ని. అనేక మంది ఏకైకంగా కూడా చేస్తారు. దంపతీయుక్తముగా శ్రీకృష్ణుల వారు కూడా సంకష్టార వ్రతాన్ని చేసి ఉన్నారు. కాబట్టి ఈ యొక్క వ్రతాన్ని దంపతీయుక్తముగా ఆచరించవచ్చు, ఏకముగా కూడా ఆచరించవచ్చు. వ్రతాన్ని ఆచరింపచేసేటప్పుడు మాత్రము బహుభక్తితో ఉండాలట. గణపతి మీద సంపూర్ణమైనటువంటి విశ్వాసముతో ఉంటూ గణపతి వ్రతాన్ని బహు చక్కగా శ్రద్ధగా ఆచరణ చెయ్యాలి. ఈ రాత్రి కూడా చక్కగా భక్తిగా స్వామివారిని ఆరాధించిన తర్వాత స్వామికి ప్రీతి అయినటువంటి భజన కీర్తనని వింటూ అదేవిధముగా రాత్రి కాలమునందున స్వామి యొక్క నామస్మరణాన్ని వింటూ కాలక్షేపం చేయాలి. చాలామంది జాగరణ కూడా చేస్తూ ఉంటారు. ఇప్పుడు కాలంలో జాగరణ చేయటం అనేది కొంత కష్టమైనటువంటి పరిస్థితి. కాబట్టి మరలా మరుసటి రోజు ఉదయాన్నే నిద్రలేచి కాలకృత్యములు తెరుచుకుని శుచిగా శుభ్రముగా మళ్ళీ స్వామివారికి ప్రాతకాల అర్చన చేసుకుని మరుసటి రోజు పంచమి రోజున వ్రత పూజ తర్వాత ప్రాతకాల అర్చన చేసుకుని స్వామిని ఉద్యాపన చేసుకోవాలి. ఉద్వాసన చేసినటువంటి స్వామిని మనము చక్కగా ఆ యొక్క నిర్మాల్యమంతా కూడా నదీ జలములో వదిలిపెట్టి మన జీవనాన్ని మనం గడపవచ్చు. ఇటువంటి దీక్షని చేయాలి నాయన. ఇది కూడా వశిష్ఠుల వారు శూరసేనుడి చేత ప్రప్రథమముగా ఆచరింపజేసినటువంటి వ్రతం సంకష్టార వ్రతం. కాబట్టి శూరసేనుడు అనేకానేక విధములుగా ఈ యొక్క వ్రత ప్రభావాన్ని పొందాడట. అంత్యమునందున శూరసేనుడు వ్రత ప్రభావానికి మెచ్చి వినాయకుడు సాక్షాత్తు తన విమానాన్ని శూరసేనుడిని దగ్గరికి పంపి శూరసేనుణ్ణి తన విమానంలో ఎక్కించుకుని లోక సంచారం చేసి ఉన్నాడు అని చెప్పి కూడా వినాయక వ్రత కథలో మనకు తెలియజేస్తున్నారు. ఇటువంటి గొప్ప వ్రతం వినాయకుడు క్షణకాలంలో ప్రత్యక్షమవుతాడు. క్షణములో వినాయకుడు ప్రత్యక్షమవుతాడు. ఆయన మనకి ఏది కావాలంటే అది ఇస్తాడు, ఎలా కావాలంటే అలా ఇస్తాడు. కానీ నీవు ఎంత భక్తిగా ఆచరిస్తున్నావనేది ఆయన చూస్తాడు. కాబట్టి భక్తిగా ఆచరించినట్లయితే గనక వినాయకుడు ప్రత్యక్షం అవటము తథ్యము. ఎటువంటి పరీక్షలు వినాయకుడి దగ్గర ఉండవు. ఏదో పరీక్ష చేయటము, ప్రత్యక్షం అవటము, నీకేదో ఒక మాయ చేయటము ఆయనకు ఉండదు. చాలా బోలుడు, లక్ష్మీప్రదమైనటువంటి వినాయకుడు. ఎందుకంటే మనము అగజానన పద్మార్కం, గజానన రూపం అంటేనే లక్ష్మి. ఎందుకంటే అమ్మవారికి అటు ఇటు ఏముంటాయంటే గజవాహనముల మీద అమ్మవారు ఉంటారు. గజము అంటేనే లక్ష్మీ అమ్మవారు.
గజస్వరూపం. కొడితే కుంభస్థలాన్ని కొట్టాలంటారు కదా, ఆ యొక్క కుంభానికి అధిపతే ఆయన గణపతి. కాబట్టి గణపతిని మనము సులభముగా ఆరాధన చెయ్యాలి అంటే కనుక సంకష్టహర వ్రతాన్ని మించినటువంటి యజ్ఞము మరొకటి లేదు. మీరందరూ కూడా సంకష్ట వ్రత కథని వినటమే కాకుండా చక్కగా ఆ యొక్క గణపతిని ఆరాధన చేసి మీరందరూ కూడా ధన గణక వస్తు వాహనాల్ని పొందుతారని చెప్పి నేను భావిస్తున్నాను. సర్వే జన సుఖినో భవంతు. అందరికీ కూడా గణపతి అనుగ్రహ సిద్ధిరస్తు. ఓం గం గణపతయే నమః. మీ అందరికీ కూడా సంకష్టహర నాశన విమోచన స్తోత్రం. మీ అందరికీ కూడా సంకటహర విమోచన స్తోత్రాన్ని చదువుతాను, చక్కగా వినండి. సంకష్టహర చతుర్థి రోజున మీరు విన్నా చదివినా బహు చక్కటి పుణ్యం. మీకున్నటువంటి సంకటములన్నీ కూడా విముక్తి పొంది చక్కగా మీ జీవనాన్ని గడుపుతారు. ఓం నారద ఉవాచ ప్రణంజం శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరే నిత్యం ఆయుఃకామార్థసిద్ధయే ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్థకం లంబోదరం పంచమం చ షష్టం వికటమం చ లంబోదరం పంచమం చ షష్టం వికటమేవ చ సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తదాష్టకం నవమం ఫాలచంద్రం చ దశమం తు వినాయకం ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననం ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః నచ విఘ్నభయంతస్య సర్వసిద్ధికరం ప్రభో విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ లభతే ధనం పుత్రార్థీ లభతే పుత్రాన్ మోక్షార్థీ లభతే గతిం చెపేద్ గణపతి స్తోత్రం షడ్మాసేర్ఫలతం లభేత్ సంవత్సరేణ సిద్ధించ లభతే నాత్ర సంశయః అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వాయం స్మరేన్ పరేత్ తస్య విద్యాభయేత్ సర్వ గణేశస్య ప్రసాదతః. ఈ యొక్క సంకష్టహర విమోచన స్తోత్రాన్ని ప్రతిరోజు మనము చదవటం శ్రేయోదాయకం. వినినా చదివినా మనకున్నటువంటి విఘ్నములన్నీ కూడా తొలగుతాయి. ఓం శుభంకర్యే నమః. సర్వే జనా సుఖినో భవంతు.